అండి, మేము మారుతున్నారు వచ్చి 30 ఏళ్ళు అడవిలో వచ్చి డెవలప్ చేసిన గవర్నమెంట్ వచ్చింది, డేనీసు కరెంట్ బిల్లు ఇంటి ట్యాక్సీ అన్ని ఉన్నాయి, బందోబస్తు అందరి కూలగొడతాను, రెడ్ జోను గ్రీన్ జోను బ్లూ జోన్ అని పెట్టి నువ్వు ప్రజలను కోట్ల ప్రజలను మీ కోట్ల ప్రజలను మీరు తప్పు దాడి పట్టిస్తే గవర్నమెంట్ ఒక లారీ పోలీస్ వచ్చి ఏం చేస్తారండి? మీరు మీరు వచ్చి మాట్లాడండి, మీ మీ ఆఫీస్ కు నీ హౌస్ వైపు నీ హౌస్ కు రమ్మన్నా వస్తాం మాట్లాడతాం, ఏం చేయాలన్నది మాట్లాడతాం. ప్రజలను మీరు భయపెట్టి మూసీ దగ్గర ఉన్న వాళ్ళనైనా వాళ్ళనైనా బీదోలు, మీరు బీదోలకు కట్టించిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ 300 గజాలు తాగిచ్చి మేము మీ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఉంటామండి, తీసుకో బీదోలకు దానం చేయ మా పేరు మీద, మా జాగ్రత్త మేము బతకగలుగుతాం, ఇన్ని రోజులు కష్టపడ్డాం ఇప్పుడు కూడా కష్టపడి నువ్వు 5 ఏళ్ళు ఉండిపోతావు. నువ్వు కాంగ్రెస్ డౌన్ డౌన్ అని అనిపించుకుంటే నీకు కాదు, నీకు ఒక మనవడు ఉన్నాడు, నీ కుటుంబం మంచిగా ఉండాలి, గెలిచిన 5 ఏళ్ళు నువ్వు మంచిగా చేయి, నీ మంచిగా చేస్తే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అని నువ్వు కాంగ్రెస్ ఎంకర్స్ ఉందంటే వాడు చేసింది వీడు చేసింది పట్టించుకోకు, నువ్వు మూసి మూస అంటే ఇంటికి ఒక మనిషి వస్తానే ఇంత మంది ఉన్నాం మొత్తం కాలనీ 7-8 కాలనీలు వస్తే నువ్వు ఏడు ఉంటావు, నీకు ముట్టడి పోలీస్ నీకు బంధం వస్తుంది, మాకు ప్రజలు బంధం వస్తున్నారు, నువ్వేం చేయగలిగినా వచ్చి మాకు కలెక్టర్ని పంపించావు, నువ్వు మార్కింగ్ పెడుతున్నాట, పనీరు పెడుతున్నాట, మారుతున్నాడు పెడుతున్నాడు, సత్యనారాయణ పెడుతున్నాడు, ఇటు వస్తా అటు అటు వస్తా ఇటు లేడీస్ జెంట్స్ ఎంతగానము ఇలా మా కూలీలు పోతాయని బీదోళ్ళు అంటారు, ఆ కూలీలు పోతాయి ఇంకా జాబ్ చేసుకున్న సాఫ్ట్వేర్ వాడు లీవ్లు పెట్టుకొని ఉంటారు, ఎంతగానం చేయగలగాలవు. నువ్వు సాధ్యమైనంత వరకు అందరికి సహకరించి అందరి సాయం కోరి మూసి నాకు దగ్గర నువ్వు ఏది తీసుకోవద్దు, మూసీలు ఉన్నాయి నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చావు ఎట్లా కట్టుకున్నావు, నాది ఇంకా దూరమే ఉన్నా ఎమ్మెల్సీ బొగ్గా దయనన్ను మాకు అన్నాడు వాళ్ళ దగ్గర ఏడు ఉన్నా ప్రజల సేవ మంచిగా చేసి నువ్వు కాంగ్రెస్ శబాష్ అనిపించుకో. నేను ఎప్పుడైనా చచ్చిపోతా రేవంత్ రెడ్డి, నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం, వరంగల్ వచ్చి ఓటు వేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని మళ్ళీ ఓటు వేసి వచ్చినావు రేవంత్ రెడ్డి, నీ గురించి ఇది పాపమా, కొబ్బరుగుల కొట్టే నీకు వచ్చిన ఆ వీడికి నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి, ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను సాగపోతే నా ముట్టలే, నేను పెట్రోల్ పోసుకొని సత్తా, నీ గురించి నేను సత్తా.